తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేయండి, అనుకున్నందుకు అయిపోతూ ఉంటాయి. శుభకార్యక్రమంలో పాల్గొంటారు. విందులు వినోదాలు కూడా బాగా ఉత్సాహంగా ఉల్లాసం గడుపుతూ ఉంటారు. రవాణా రంగాల వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. మీడియా రంగాల వాళ్ళకు బిజినెస్ ఫలితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కర్కట సింహరాశి వాళ్ళకి అప్పుడప్పుడు గ్రహాలు సమయం బాగుంది అయినా కానీ చిన్న చిన్నవి మధ్యలో బ్రేక్ వచ్చినట్టు వస్తుంటాయి. వచ్చినా భయపడకండి, పైకి ఎదిగాం కదా అని సడన్గా పైకి వెళ్ళిపోయి డౌన్ అయిపోయిన బాధపడద్దు. ఎంత పైకి వెళ్తామో అందరూ నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టితే సింహరాశి వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. క్రీడాకారులు కానీ కళాకారులు కానీ మంచి అభివృద్ధిలోకి వస్తారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు విశ్వాసం పారాయణ చేయండి. చేసేటప్పుడు స్వామివారికి చక్కగా ఆవుపాలతో పొంగలు పెట్టండి. లేకుంటే మీకు చదవటం కష్టం అనిపిస్తే కనీసం సెల్లో అయినా చూసుకొని చదువుకుంటుండండి. వినండి, విన్నా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. అందులో ఇప్పుడు ధనుమాసం కదా, విష్ణుమూర్తి ప్రీతి, ఆ విష్ణువుకి సంబంధించిన శ్లోకాలు ఏమైనా సరే పఠించండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది.